फ्रेंड्स वेलकम टू आंध्र एग्री क्लीनिक मरियु एग्री नीड्स यूट्यूब चैनल्स मीकोसम ईरोजु विजयनगरम एएसएल्लो गाजल रागलो जरुगुतुन्नटुवंटि विविध रकाल स्टाल्नु संदर्शिस्तू ईरोजु मनं एग्रो मिन मैक्स गुरिंचि अलागे वारी उप उत्पत्तुलन्निटि गुरिंचि कूडा मनं ईरोजु तेलुसुकोबोतुन्नां दानिकि आ कंपनी टेक्निकल आफीसर मनकि ओक्कोक्क दानि गुरिंचि विवरिस्तू पोतारु सर मी पेरु चेप्पंडि सर నమస్తే అండి నా పేరు తారకేశ్వరరావు అండి నేను ఎంతో ఈ ఏరీస్ అగ్రో లిమిటెడ్ కంపెనీలో సీనియర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను అయితే మా కంపెనీలో వచ్చేసేనండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూసార పరీక్ష ఆధారిత సమగ్ర పోషక యాజమాన్యం అనేది మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే మాకు ఉత్పత్తులు కూడా ఆరేంజ్లోనే అన్నీ కూడా రకరకాలైనటువంటి ఉత్పత్తులు అనేవి మాకు వస్తున్నాయి అయితే అందులో మేజర్గా మాకు రైతులందరికీ ఇక్కడ తెలిసింది ఏంటంటే ఎగ్రోన్ మ్యాక్స్ గురించి బాగా తెలుసు ఇది వచ్చేసరికి మాకు ఫార్ములా కోర్టు మేము చెప్తామండి అంటే ఇందులో సూక్ష్మ పోషకాలన్నీ కూడా అంటే మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఈ ఎగ్రామిన్ మ్యాక్స్ ఈ మొక్కకు సంబంధించిన అన్ని సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఈ ఎగ్రామిన్ మ్యాక్స్ అనే ఈ ప్రొడక్ట్లో దొరుకుతాయండి ఇదేంటంటే సూక్ష్మ పోషకాలు అంటే తక్కువ మాదవులనే కాదండి ఇది చాలా ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఇవి మొక్కకు అంటే పంటకి అత్యవసరమైనటువంటి పోషకాలు అండి ఇవి ఈ రైతు సోదరులకు చాలా వరకు తెలుసండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది అగ్రిప్రో అండి ఇందులో కూడా ఏంటంటే మనకి సూక్ష్మ పోషకాలు ఉంటూ ఏ పంటలు వాడచ్చు సార్ అది ఇది అన్ని రకాల పంటల్లో కూడా వాడుకోవచ్చండి ఇది వచ్చేసరికి అగ్రిప్రో అనేది ఇది ఎమినో యాసిడ్ చీలేసిడ్తో ఉన్నటువంటి పోషకాలు అండి ఇవి ఇందులో ఎమినో యాసిడ్స్ కూడా 35% ఉంటాయండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి హైడ్రో ఎంత ఎంత మోతాదుతో కొట్టాలి సార్ అగ్రోమిన్ మ్యాక్స్ అయితే 3 గ్రాములు అనుకోండి అది ఎన్ని గ్రాములతో కొట్టాలి మనం అగ్రిప్రో అనేది 2 to 3 గ్రామ్స్ వరకు స్ప్రేయింగ్ చేయాలి అన్ని పంటలపైన ఓకే సార్ ప్లాంటోమైసిన్ గురించి చెప్పండి సార్ ఈ ప్లాంటోమైసిన్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అండి ఇది ఇందులో ఏంటంటే స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ అలాగే టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అని 2 టెక్నికల్స్ ఉంటాయండి ఈ రెండు కూడా ఏంటంటే ఇందులో మనకి ఇది ప్రివెంటివ్గా అంటే ఏదైనా డిసీజ్ వచ్చేటప్పుడు ముందుగానే స్ప్రే చేయొచ్చు తర్వాత కూడా డిసీజ్ వచ్చిన తర్వాత కూడా దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల ఎటువంటి తెగులు సార్ అది ఇది ఏంటంటే మెయిన్ ఏంటంటే బ్యాక్టీరియస్ డిసీజ్ని ముందుగా అరికడుతుంది నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఫంగల్ డిసీజ్ ఉంటాయో ఆ ఫంగసైడ్తో పాటుగా ఈ బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్ అని ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే ఫంగస్తో పాటుగా ఉండే బ్యాక్టీరియాని కూడా నిర్మూలించి అక్కడ ఫంగసైడ్ని కూడా దాని యొక్క కాంపాటిబిలిటీ మిగిలిన మందులతో కలిపి కొట్టుకునే ఏమవుదా సార్ ప్లాంటమైసిన్ అన్ని రకాల మందులతో కూడా ప్లాంటమైసిన్ అనేది కలిపి కొట్టవచ్చు ఇది లీటర్ నీటికి 1 గ్రామ్ వరకు దీనికి మోతాదు ఇవ్వచ్చు లీటర్ నీటికి 1 గ్రామ్ అన్ని పంటల్లో కూడా అన్ని పంటల్లో